హలో అండి, వెల్కమ్ టు ప్రియాంక అకాడమీ ఖమ్మం. మనకి ఇస్రో డ్రైవర్స్ జాబ్ ఓపెనింగ్స్ అయితే పడినాయి. దాంతోపాటు చాలా డీటెయిల్స్, ఐ మీన్ చాలా అప్లికేషన్స్, చాలా రకరకాల పోస్టులు అయితే పడినాయి. కాబట్టి ఈ యొక్క వీడియోలో ఇన్ డీటెయిల్గా ఏదైతే ఉందో చూసేద్దాము. అయితే మనకి ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ జాబ్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ పడింది, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, తర్వాత ఎలక్ట్రికల్ పడింది. నెక్స్ట్ మనకి ఇంకా మనం చూసుకుంటే కంప్యూటర్ సైన్స్, సివిల్, ఫిట్టరు, సో ఇవన్నీ మనకి పడడం అయితే జరిగింది. సో ఎలక్ట్రానిక్ మెకానిక్ కూడా మనకి కొన్ని పడినాయి, తర్వాత వెల్డర్ ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రీషియన్ ఉంది, ప్లంబర్ ఉంది, సివిల్లో కూడా మనకు ఒకే ఒక పోస్ట్ ఉంది. దాని తర్వాత మనకి మన ఫేవరెట్ సబ్జెక్ట్ దట్ ఈజ్ హెవీ వెహికల్ డ్రైవర్, అవి కూడా మనకి వచ్చేసినాయి. సో చూద్దాం అసలు హెవీ వెహికల్ ఎన్ని ఉన్నాయి, లైట్ వెహికల్ ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి టెక్నికల్, ఎస్పెషల్లీ టెక్నికల్గా ఏదైతే మనకి జాబ్స్ నోటిఫికేషన్స్ మనకి తెలంగాణ అండ్ ఏపీ ఆర్ అక్రాస్ ఇండియాలో ఏదైతే వస్తున్నాయో, ఎస్పెషల్లీ దాంట్లో మనం ఎక్స్పర్ట్స్, ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయమే. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా రిక్వెస్ట్, ఇంకా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో మనకి ఇస్రో, ఓకే, ఇస్రో నుంచి ఇది మనకి విడుదలైన నోటిఫికేషన్. మనకి నేటి నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 26/3/2023 మనకి పడింది కదా. సో అది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఫిట్టర్ చూడండి, అంటే మనకి ఆల్రెడీ టెక్నికల్ అసిస్టెంట్ ఇవన్నీ చెప్పేశాము. మనకి ఇక్కడ టెక్నీషియన్ బీకి వచ్చేసుకుంటే ఫిట్టరు 20 జాబ్స్ అయితే మనకి ఉన్నాయి. సో మనకి ఐటీఐ ఫిట్టర్ చేసి ఉండాలి, తర్వాత ఇది మనకి హైయెస్ట్, తర్వాత ఎలక్ట్రానిక్ మెక్, వెల్డరు, ఏసీ టెక్నీషియను, రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, ప్లంబరు, సివిల్, ఇవన్నీ మనకి ఉన్న జాబ్స్, రైటా. నెక్స్ట్ మనం చూసుకుంటే మెయిన్ కాన్సెప్ట్ ఫస్ట్ది వచ్చేసి హెవీ వెహికల్ డ్రైవర్, నెక్స్ట్ వచ్చేసి లైట్ వెహికల్ డ్రైవర్. హెవీ వెహికల్ డ్రైవర్లో మనకి 5 పోస్టులు ఉంటే, లైట్ వెహికల్ డ్రైవర్లో 2 పోస్టులు ఉన్నాయి, ఓకే. తర్వాత మనకి ఫైర్మ్యాన్లో ఒకటే ఒక పోస్టు చూద్దాము దీనికి. ఇప్పుడు మనం ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క హెవీ వెహికల్ డ్రైవర్కి 5 పోస్టులు ఉన్నాయి కదా, ఇందులో మనకి 10th క్లాస్ సరిపోతుంది, తర్వాత హెవీ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి, బ్యాడ్జ్ అయితే ఉండాలి, మినిమం మనకి 3 ఇయర్స్ ఆఫ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, తర్వాత 2 ఇయర్స్ ఏమో ఈ యొక్క లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఓకే. తర్వాత ఇది వచ్చేసి మనకి 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ లైట్ మోటార్ వెహికల్కి వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఎనీవే మనకి ఇక్కడ చూసుకుంటే 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ యొక్క లైసెన్స్కి అయితే ఉండాలి, తెలిసిన విషయమే. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉంది, ఓకే. సో మనకి వెయిట్ 50 కేజీ జనరల్ కేటగిరీ. సో ఇవన్నీ నార్మల్లే, ఇవన్నీ మీరు కూడా చూడండి. తర్వాత ఇంకా దీంట్లో ఎలా అడిగాడు చూద్దాము. ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ ప్లస్ ఉండాలి, ఓకే, 18 ఇయర్స్ ప్లస్ ఉండాలి. తర్వాత మనకి ఫైర్మ్యాన్ వారికి 25 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ అప్పర్ లిమిట్ ఆల్ ద పోస్ట్, అదొక్కదానికి 25 ఇచ్చారు, రిమైనింగ్ అన్ని పోస్టులు కూడా 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి శాలరీస్ కూడా మంచిగానే ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత రిటన్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎవరెవరు మనకి హెవీ వెహికల్ డ్రైవరు ప్లస్ మనకి లైట్ వెహికల్ డ్రైవరు, సో అందరు వారికి కూడా మనకి ఓకే డ్రైవింగ్ టెస్ట్ అనేది కామన్. సో ఇప్పటి వరకు మనకి ఈ యొక్క ఖమ్మంలో TSLPRB నోటిఫికేషను అండ్ ఈ యొక్క ఢిల్లీ డ్రైవరు, తర్వాత మనకి ఇవన్నీ పడినాయి కదా.
సో వారందరికి ఇప్పటి వరకు చాలామందికి మనం ఈ డ్రైవింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రైట్, సో ఫైర్ మ్యాన్ అయితే ఇవన్నీ మీకు చూసుకోవాలి, డ్రైవర్ టెస్ట్ ఏంటో చూద్దాము. ఓకే రైట్, ఈ యొక్క డ్రైవర్ టెస్ట్, హెవీ వెహికల్ డ్రైవర్ టెస్ట్ ఏదైతే ఉందో అది, ప్లస్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్ ఏదైతే ఉందో, ఇందులో మనకి పార్ట్ ఏ 50 క్వశ్చన్స్. ఇందులో పార్ట్ ఏలో మనకి ఈ యొక్క ఎంవీఎక్స్ గురించి టోటల్గా అడుగుతున్నారు. నెక్స్ట్ మనం చూస్తే పార్ట్ బి వచ్చేసి 15 క్వశ్చన్స్ ఉంది. 8th స్టాండర్డ్ లెవెల్లో మనకి ఎలిమెంటరీ ఇంగ్లీష్ అయితే అడుగుతారు. ఈ ఎలిమెంటరీ ఇంగ్లీష్ కూడా ఈ మూడు టాపిక్స్ మీద అడుగుతారు. నెక్స్ట్ పార్ట్ సి వచ్చేసి ఎలిమెంటరీ అర్థమెటిక్, 10th స్టాండర్డ్ లెవెల్లో అడుగుతారు ఈ రెండు టాపిక్స్ మీద. నెక్స్ట్ పార్ట్ డి వచ్చేసి 20 క్వశ్చన్స్. ఇందులో వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, హూ ఈజ్ హూ, స్టేట్ అండ్ క్యాపిటల్స్, జియోగ్రఫీ ఇన్ ఇండియా. సో ఇది వచ్చేసి మనకి చూసుకుంటే 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది, 2 అవర్స్ ఉంటుంది. మీకు అర్థమైంది కదా. రైట్, నెక్స్ట్ సిలబస్ ఫర్ స్కిల్ టెస్ట్ ఇదంతా చూడండి మీ యొక్క ట్రేడ్ని బట్టి. సో మనకు వచ్చేసి 1500 మీటర్స్, ఇక్కడ మీరు చూసుకుంటే అప్ టు 40 ఇయర్స్ వరకు అయితే 7 మినిట్స్ ఇచ్చారు 1500 మీటర్స్కి. ఓకే, ఇదైతే మీరు కూడా చూడండి. సో మనకి స్టేజ్ 2 రోప్ క్లైంబింగ్ ఇదంతా మనకి వారికుంటుంది ఈ యొక్క ఫైర్ మ్యాన్కి. సో ఈ స్క్రీన్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలా ఏంటి అనేది ఉంది. సో మనకి 27వ తారీఖు 3వ నెలలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 24వ తారీఖు 4వ నెల వరకు అంటే ఈ మంత్ మనకి 24th వరకు ఉండడం అయితే జరుగుతుంది. రెన్యువల్ గ్యాప్ ఉందా లేదా అనేది మనకైతే తెలీదు, దీంట్లో ఇక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. సో మనకి ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఉండాలి, మార్క్ షీట్స్ ఉండాలి, దాని తర్వాత డిప్లొమా అయితే డిప్లొమా ఉండాలి, ఆధార్ కార్డు కూడా ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత పీడబ్ల్యూడి అయితే మీకు డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మీకు దానికి సంబంధించింది కూడా ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉంటే కూడా మంచిది. తర్వాత మనకి ఈ అన్నిటికీ కావాల్సిన మీరు అయితే చూడండి. డ్రైవర్కి కూడా మనకి ఏం అడుగుతున్నారంటే సేమ్ యాస్టీజే. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే యా, సో మనకి అప్లికేషన్ ఫీజు మీరు చూడండి, టెక్నికల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో, ఓకే, టెక్నికల్ అసిస్టెంట్కి 750 రూపాయలు అయితే ఫీజు పెట్టారు. టెక్నీషియన్ బి, తర్వాత ఫైర్ మ్యాన్, లైట్ వెహికల్ డ్రైవర్, హెవీ వెహికల్ డ్రైవర్కి అయితే 500 పెట్టారనమాట. సో ఫీజు అయితే అది ఎస్బీఐ ఈ పేమెంట్లో ఉంది, దాంట్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా. సో మనకి ఇది. సో ఇంకా ఏమన్నా ఇంకా ఇంపార్టెంట్ అయితే చూడొచ్చు మనం. తర్వాత యా, ఇక్కడ మనకి రీఫండ్ ద ఫాలోయింగ్ గివెన్ రేట్స్ టు విల్ బి గ్రాంటెడ్ ఓన్లీ సచ్ అప్లికేషన్ హూ అపేర్ ఇన్ టు ది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు మీరు 700 and 500 ప్లస్ ఇక్కడ మీరు చూడండి 750 and 500 ఏదైతే ఉందో అది మళ్ళీ మనకి రీఫండ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనకి ఎవరైతే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరైతే అటెండ్ చేస్తారో వారికి, ఓకే, వారికి మనకి 500 కడితే 400, 750 కడితే మనకి 500 అయితే రీఫండ్ అవుతుంది. అది ఎవరెవరికి రీఫండ్ అవుతుందంటే ఎస్సీ ఎస్టీ వారికి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, తర్వాత మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీరికి మాత్రమే రీఫండ్ అయితే అవుతుంది. కాబట్టి మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉందో మంచిగా మీరు స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. ఓకే రైట్, సో ఇదండి ప్రాసెస్. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కాల్ అయితే చేసేయండి, చూసేద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ రిటర్న్ టెస్ట్లో, దాని తర్వాత ఈ యొక్క ట్రేడ్ టెస్ట్లో అండ్ డ్రైవింగ్ టెస్ట్లో మనం అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాము కదా, సో దాని ప్రకారంగా చేసేద్దాము. సో ఇదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మనకి క్లాసెస్ వచ్చేసి ఇంగ్లీష్లో, తమిళ్లో అండ్ తెలుగులో 3 లాంగ్వేజెస్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కాల్ అయితే చేయండి. డోంట్ డిలే ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఎందుకంటే మనకి ఉన్నదే చాలా తక్కువ పోస్టులు. మెకానికల్ అయితే మీకు ఇది చూడండి, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ లేకపోతే ప్రొడక్షన్ ఇంజనీరింగ్, డిప్లొమాలకు మంచి ఛాన్స్, వారికి 15 పోస్టులు ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి కొంచెం మనకి
ఈ యొక్క ఎగ్జామ్ కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నా సరే ఒకసారి జాబ్ వస్తే మాత్రం లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది, ప్లాన్ అయితే చేయండి. సో ఇంకా ఇది పరిస్థితి, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాల్ అయితే చేయండి. మీ వీడియో నచ్చితే అయితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం ద్వారా వారికి హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యావ్ ఏ గుడ్ డే, థ్యాంక్ యూ.